లెబనాన్లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీ టాకీల పేలుళ్లు కలకలం రేపాయి బుధవారం బేరుటితో పాటు పలు ప్రాంతాల్లో వాకీ టాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు వీటితో పాటు సౌర పరికరాలు కూడా పేలేలా చేశారు ఈ ఘటనలో పద్నాలుగు మంది మృతి చెందగా నాలుగు వందల యాభై మంది గాయపడ్డారు ఇజ్రాయేలే ఈ దాడులకు దిగినట్లు భావిస్తున్నామని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇప్పటికే పేజర్ల పేరుళ్లతో ముగ్గురు హెజ్బొల్లా సభ్యులు ఒక బాలుడు మరణించగా బుధవారం బీరూట్లో జరిగిన వారి అంత్యక్రియల కార్యక్రమంలో వందల మంది పాల్గొన్నారు సరిగ్గా అదే సమయంలో వాకీ టాకీలను పేల్చేశారు మరోవైపు హెస్బొల్లా గ్రూపుకు చెందిన వారి చేతుల్లో ఉండే రేడియో లాంటి పరికరాలు కూడా పేలిపోయాయి కాగా లెబనాన్లో పేరిన వాకీ టాకీలు జపాన్లో తయారైనట్లు గుర్తించారు వాటిపై ఐకామ్ అని రాస్తుందని అయితే లెబనాన్లో పేరిన వాకీ టాకీల ఉత్పత్తిని ఎప్పుడూ ఆపేశామని ఐకాం వెల్లడించింది యుద్ధం మరో అంకంలోకి ప్రవేశించిందని మరింత ధైర్యం అంకిత భావం అవసరమని సైనికులకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ బుధవారం సూచించారు సైన్యం సాధించిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఇక గాజాతో పాటు ఆక్రమిత వెస్ట్ బ్యాంకును ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ పాలస్తీన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదించింది నూట తొంభై మూడు సభ్య దేశాల్లో నూట ఇరవై నాలుగు దేశాలు తీర్మానానికి అనుకూలంగా పద్నాలుగు వ్యతిరేకంగా దేశాలు పాల్గొనలేదు బాక్స్